రామ్ చరణ్ కి మగధీరంతటి సూపర్ డూపర్ బ్లాక్ మాస్టర్ మూవీ ఒక రంగస్థలమే. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాలు తీస్తాడు, ఎలాంటి చిత్రంలో నటిస్తాడు, ఆ చిత్రానికి డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వచ్చింది. ఆ సమయంలోనే టాలీవుడ్ కి ఓరం మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీని దర్శకత్వంలో నటిస్తున్నాడని తెలియగానే ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది ఈ చిత్రంపై. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారు, ఏ టైటిల్ పెడతారు అన్న ప్రశ్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఉంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ గతంలో రాజా మార్తాండ రాజ వంశస్థుడు అనే టైటిల్ ని పరిశీలించారు. అయినప్పటికీ టైటిల్ విషయంలో ఇంకా ఫిక్స్ కాలేదు చిత్ర బృందం. అయితే మరో టైటిల్ పెట్టబోతున్నారంటూ టాలీవుడ్ ని హల్చల్ చేస్తుంది. ఆ టైటిల్ ఏంటంటే జగదేక వీరుడు. గతంలో చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి జగదేక వీరుడు అనే టైటిల్ ని ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. జగదేక వీరుడు అనే టైటిల్ యొక్క ఫీడ్ బ్యాక్ కూడా చాలా బాగున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం యొక్క టైటిల్ దాదాపుగా జగదేక వీరుడే అవ్వచ్చు. దాదాపుగా ఈ చిత్రానికి ఈ టైటిల్ ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇక ఫ్యాన్స్ కి పండగే కాకుండా మరో రంగస్థలం చిత్రం కాబోతుంది ఈ చిత్రం. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈ దసరాకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.